నాలుగు వేల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు రెండేళ్లుగా పైసా ఇవ్వలేదు వాయిదాలతో దగా ప్రోత్సాహాలు అందక ఎంఎస్ఎంఈలు విలవేలా ఫుడ్ ప్రాసెసింగ్లోను ఐదులోనే ఐదు వందల కోట్లు పెండింగ్ స్పిన్నింగ్ టెక్స్టైల్ రంగాలకు పదిహేను వందల కోట్లు ఇతర రంగాల్లో యూనిట్లకు రెండు వేల కోట్లు యూనిట్ నడపలేక మూసివేస్తున్నాం అయినా ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్వాహకుల వినతి అంటూ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇస్తానంటున్న ప్రోత్సాహాలు ఇవ్వట్లేదా చంద్రబాబు టైంలో ఏమీ ఇవ్వకపోతే అవన్నీ మేము వచ్చి బకాయిలు తీర్చామని జగన్ సర్కార్ చెప్పుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ రెండేళ్ల నుంచి ఇవ్వట్లేదు అంటే అంతకుముందు రెండేళ్ళు ఇచ్చినట్టు ఈ రెండేళ్ల నుంచి ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటిది ఇక్కడ జగన్ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఈ విషయంలో అయితే రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది వ్యాపారస్తులకి లేకపోతే మణిపూర్ అల్లర్లపై విశ్రాంత మహిళా జడ్జీలతో కమిటీ పునరావాస బాధ్యత కూడా ఆ కమిటీకే విశ్వాసాన్ని పెంపొందించాలన్న సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు పర్యవేక్షణకు మాజీ ఐపీఎస్ అఫిడవిట్ దాఖలు చేసిన అటార్నీ జనరల్ నేడు అమిత్ షాతో గిరిజన సంఘాలు భేటీ ఇంఫాల్లో కర్ఫ్యూ వేలాల్సి చడలింపు మణిపూర్పై కాంగ్రెస్ సమీక్ష కూడా చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఒక ప్రత్యేకంగా మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేసి ఇప్పుడు దర్యాప్తుల పర్యవేక్షణ కూడా న్యాయస్థానాలు చేస్తున్నాయి ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట ఇదివరకు దర్యాప్తులు ఇవన్నింటిని కూడా ప్రభుత్వాలు చేస్తాయి ఫైనల్గా జడ్జిమెంట్లు ప్ర కోర్టులు ఇస్తాయి ఇప్పుడు కోర్టులు జడ్జిమెంట్ల దశ నుంచి ఇంకొక అడుగు కిందకొచ్చి పోలీస్ దర్యాప్తులు గోడ పర్యవేక్షణ తామే చేయడం ప్రారంభించినాయి ఇక్కడ నాలుగు కొన్ని రోజులు పోయాక ఎఫ్ఐఆర్లు షీట్లు కూడా న్యాయ వ్యవస్థ ద్వారా ఏమైనా చేస్తారని తెలియదు ఇది ఒక వ్యవస్థలోకి ఇంకొక వ్యవస్థ జోక్యం అనే కంటే కూడా క్రమంగా మా క్రియాశీలత అన్నటువంటి పేరుతో క్రియాశీలత అనేటువంటిది రాజ్యాంగం మనకిచ్చిన హక్కులకి రాజ్యాంగంలో ఏవైనా మర్చిపోయి ఉంటే లేదా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మారుంటే వాటిట్లలో న్యాయస్థానాల జోక్యం తప్పులేదు వాటికి వివరణ ఇవ్వడం తప్పులేదు కానీ క్రమంగా కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యతలు న్యాయ వ్యవస్థ తీసేసుకుంటుంది శాసన నిర్మాణ వ్యవస్థ బాధ్యతలు న్యాయ వ్యవస్థ తీసుకుంటుంది ప్రజల చేత ఎన్నిక కానటువంటి అది కానీ వాళ్లే తీసుకుంటున్నారు ఇది పెద్ద చర్చ జరగాల్సిన అంశం మీద చర్చ జరగనీయకుండా మీడియా వీళ్ళందరికీ కూడా గొంతు నొక్కేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరోవైపు తొమ్మిదేళ్లలో